మీరు ఇలా స్లైడ్ అయితే చేసుకోండి. చేసుకొని ఇక్కడ మీకు ఫోటోస్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పిన్ అయితే ఎంటర్ చేయాలి. అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ ని ఇంతకుముందు ఇచ్చారో ఆ పాస్వర్డ్ ని ఇవ్వాలి. 1 2 3 4 అయితే ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ గా మనం పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే ఆన్ ద స్పాట్ లో మనకు మొబైల్ అయితే ఓపెన్ అయిపోతుందన్నమాట. हेलो हाय फ्रेंड्स, इप्पुडु मीरु वीडियो अयिते चूसारु कदा, अला मीरु कूडा मी मोबाइल पासवर्ड उंटुंदि कदा, अंदुलो मीरु फोटोस अयिते पेट्टुकोवच्चु अन्नमाट. काकपोते मीकु विथ क्लारिटी अयिते एक्कडैते मिस् कादन्नमाट. चाला सूपर गा उंटायि फोटोस अनेदि. मीरु इंतकुमुंदु डेमो अयिते चूसारु कदा, सेम अदे विधंगा मी ओक फोटोस नि मीरु अंदुलो अयिते पेट्टुकोवच्चु अन्नमाट. काकपोते मीरु मी मोबाइल लो ओक चिन्न अप्लिकेशन अयिते डाउनलोड चेसुकोवालि. अप्लिकेशन ई वीडियो किंद डिस्क्रिप्शन लो लिंक उंटुंदि, अक्कडि नुंचलैना डाउनलोड चेसुकोंडि. ओकवेळ मीकु డిస్క్రిప్షన్ అని తెలియకపోతే మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఫోటో లాక్ స్క్రీన్ అని టైప్ చేయండి. ఒకవేళ మీకు ప్లే స్టోర్లో ఇలాంటి రకరకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మీకు ఎనబుల్ లాక్ స్క్రీన్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. అంటే మీకు లాక్ అయితే సెట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు దీని పర్మిషన్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు రకరకాల స్టైల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మీకు నచ్చిన స్టైల్స్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూసుకోవచ్చు, మీ యొక్క ఫోటో టైప్లో కూడా తీసుకోవచ్చు. ఇందులో ఇంకా మీకు రకరకాల స్టైల్స్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను ఫోటోని అయితే తీసుకున్నాను. ఫోటో ఇక్కడ మీకు రైట్ సైడ్కి రైట్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు దాని మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది. ఇక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న యాడ్స్ అయితే రావడం జరుగుతుంది, వాటిని స్కిప్ చేయండి. ఇక్కడ మీకు న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 2 3 4 అనేది ఇచ్చేసాను. మళ్ళీ 1 2 3 4 అయితే ఇచ్చేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ మీకు చేంజ్ పిక్చర్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ని ఇవ్వండి. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న ఏ ఫోటోస్నైనా మీరు తీసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలాంటి చిన్న చిన్న యాడ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా మీ మొబైల్ ఉన్న ఫోటోస్ అన్నీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని అయితే తీసుకున్నాను. మీరు దీన్ని క్రోప్ చేయాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, ఇక్కడ మీరు రైట్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడికి ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఇలా మీకు ఎన్ని ఫోటోస్ కావాలనుకుంటే అన్ని ఫోటోస్ని మీరు ఇందులోనే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూసుకోవచ్చు, నేను చాలా ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట, ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నాను. మీకు నచ్చిన ఫోటోస్ని మీరు అప్లై అయితే చేసుకోండి. చేసుకొని మళ్ళీ మీరు బ్యాకప్ చేయండి. ఇక్కడ మీకు వాల్ పేపర్స్ను కూడా మీరు ఇందులోనే చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకటే అప్లికేషన్లో మీకు నచ్చిన వాల్ పేపర్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి. మీకు నచ్చిన వాల్ పేపర్ని అయితే తీసుకోండి. చూడండి, మనకు మంచి మంచి వాల్ పేపర్స్ అయితే ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ నేను వాల్ పేపర్ని అయితే తీసుకున్నాను. ఆటోమేటిక్గా వాల్ పేపర్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో సెట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్లో లాక్ అనేది సెట్ అయిందా కాలేదా అని మనమైతే చూసుకుందాం. ఒకసారి నా మొబైల్ అయితే మీ ముందే ఆఫ్ అయితే చేశాను. చేసి నేను మళ్ళీ అయితే ఆన్ అయితే చేశానన్నమాట. ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకున్నామో అదైతే మనకి ఇక్కడనే రావడం జరిగింది. విత్ డేట్ ఉన్న టైం కూడా రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఇలా స్లైడ్ అయితే చేసుకోండి. చేసుకొని ఇక్కడ మీకు ఫోటోస్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పిన్ అయితే ఎంటర్ చేయాలి. అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ ని ఇంతకుముందు ఇచ్చారో ఆ పాస్వర్డ్ ని ఇవ్వాలి. 1 2 3 4 అయితే ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా మనం పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే ఆన్ ద స్పాట్ లో మనకు మొబైల్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా సూపర్గా అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. చాలా సూపర్గా మీ యొక్క ఫోటోస్ని మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెళ్లకుండా లైక్ చేసి, అలాగే మీరు మన ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్న వారైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.